మంచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనం ప్రతిరోజు ఒకేలాగా ఆలోచిస్తూ ఒకేలాగా సాఫీగా పని చేసుకుంటూ వెళ్తే జీవితం కూడా అలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ లైఫ్ లో ఒక ఛాలెంజ్ అనేది ఉండాలి కదా అలా కొత్త కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త పనులను ట్రై చేస్తూ వెళ్తుంటే లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట ఎప్పుడూ ఇంట్లో మనం తినే ఆ రెగ్యులర్ వంటకాలే కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ కొత్త కొత్త రుచులను టేస్ట్ చేస్తుంటే ఎలా ఉంటుంది సూపర్ గా ఉంటుందన్నమాట అలా మీరు కొత్త కొత్త రుచులను టేస్ట్ చేయడానికి మీరు చేసిన ప్రతి వంటకం చాలా యమ్మీగా కుదరడానికి మీ కోసం ఎన్నో సరికొత్త రుచులను చూపిస్తోంది అమ్మ చేతి వంట ఈ రోజు మీ అందరికీ నచ్చేలాగా మేము ఏ టేస్టీ రెసిపీ చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం ఈ రోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ సూపర్ యమ్మీ యమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా షెఫ్ అండ్ ఎక్స్‌పర్ట్ శ్రీకాంత్ గారు హాయ్ శ్రీకాంత్ గారు హలో అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ వెరీ మచ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సో ఏంటి సంగతులు యాక్చువల్లీ ఇవాళ ఇప్పుడు ఇందాక ఏం చెప్పానంటే ఎప్పుడు రొటీన్ గా చేసే పనులు కాకుండా చాలా కొత్త కొత్తగా ట్రై చేస్తే చాలా లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పాను అన్నమాట దానికి రిలేటెడ్ గా మీరు ఈ రోజు ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా మాకు ఏమైనా చెప్పాలి ష్యూర్ గా చెప్తాను ఓకే ఏంటి ఏం చెప్తున్నారు ఇవాళ అంటే నేను చేసే డిష్ తోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే ఫస్ట్ నేను డిష్ పేరు చెప్పేస్తాను ఇవాళ నేను చేసే డిష్ ఏంటంటే శనగలు చికెన్ శనగలు చికెన్ చికెన్ వావ్ శనగలు కాంబినేషన్ తో చికెన్ ఓకే ఇది స్నాక్ లేకపోతే ఇది నార్మల్ గా రైస్ లో కలుపుకొని రోటీస్ తో తినొచ్చు ఓకే దాని అయితే మీరు మళ్ళీ నాకు ఇంకా చెప్పబోయే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము శనగలు చికెన్ చేయబోతున్నాం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్త కొత్తగా ఉంటుందని చెప్పారు శ్రీకాంత్ గారు మరి అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం ఫస్ట్ శనగలు చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చికెన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె పసుపు కారం ఉడికించి మెత్తగా చేసుకున్న శనగలు కొత్తిమీర పుదీనా ఉప్పు గరం మసాలా ఉడికించిన శనగలు సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఎప్పట్లానే మన కోసం చికెన్ ముందుగా అలా బాయిల్ చేసి పెట్టేసాము మిగతావన్నీ రెడీ ఉన్నాయి ఓకే చెప్పండి ఈ శనగల చికెన్ నాకు స్పెషల్ ఎందుకంటే జనరల్ గా పేరెంటాల్కి వెళ్ళొస్తూ ఉంటారు మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అవును పేరెంటాలకి వెళ్ళొచ్చానని ఎదురు చూసాను మాసం yes అయ్యో ఈ ప్రతి వారం ఇండిని శనగలు రెండోది శ్రావణ మాసం నాన్ వెజ్ తినలేము అవును బట్ ఇక్కడ పేరెంటాలకి వెళ్ళినప్పుడు శనగలు వస్తాయి సాటర్డే ఉంటది తర్వాత వెంటనే సండే ఉంటది సండే ఉంటది సో శుక్రవారం పేరెంట్ ఇంటికి వెళ్తారు శనివారం గ్యాప్ వచ్చి సండే మనకి ఎలాగో చికెన్ చేసుకుంటాం అవును సో నేను మమ్మీ రాగానే మమ్మీ శనగలు తెచ్చావా ఎందుకు రా అంట తెచ్చావా మమ్మీ అంట అయితే శనివారం కొన్ని గుడాలు వేసుకుని తినేస్తాం అంటే తాళింపు వేసుకొని కొన్ని గుడాలు వేసుకుని తినేస్తాం ఓకే ఆదివారం చికెన్ వచ్చాక చికెన్ లో శనగలు యాడ్ చేసుకొని శనగలు చికెన్ చేసుకొని తినేస్తాం సూపర్ అనమాట అటు యాక్చువల్లీ ప్రసాదం శనగలు చాలా మంచిది దాన్ని కొన్ని నాలుగు నోట్లు వేసుకొని నాలుగు ఎప్పుడు ఇంట్లో ఇలా ఇన్ని మిగిలిపోతాయి ఎవరి ఇంట్లో అయినా కామన్ గా మీరు చూడండి కానీ అలా మిగిలిపోకుండా మనం దేవుడికి పెట్టింది ఫుల్ఫిల్ గా తినాలి అంటే అలా సాటర్డే ఐడియాలో తాళింపేసి శనగలు చాలా మంచి శనగలు చాలా చాలా మోర్ ప్రోటీన్స్ అనమాట మనకి అవి చూడటానికి ఎప్పుడో ఇవి ఏంట్లే అనుకుంటాం కానీ చాలా ప్రోటీన్స్ ఉంటాయి హై ఫైబరు తప్పకుండా తీసుకోండి సండే చికెన్తో పాటు ఇప్పుడు చేయబోతున్నాం మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది రైస్లో బాగుంటుంది రైస్లో బాగుంటుంది రోటీ బాగుంటుంది కొద్దిగా డ్రైగా చేసుకుంటే డైరెక్ట్గా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఓకే ప్యాన్ పెట్టేసుకుందాం ఫస్ట్ సో ఇప్పుడు కొంచెం ఆయిల్ ఫస్ట్ మనం దీంట్లో ఫస్ట్ మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఓకే మొత్తం వేసుకొని అండ్ కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు దాంతోపాటు మనం శనగలు చెప్పాం కదా ఇది కొద్దిగా వేయగాలి కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుందాం సో అది ఫ్రై అవుతూ ఉంటుంది ఫ్రై అవుతున్నప్పుడే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం సో నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కంపల్సరీగా యాడ్ చేస్తాం ఎందుకంటే ఆ నీసు వాసన రాకుండా ఓకే చికెన్ ఉడికించేటప్పుడు ఏమైనా వేస్తారా శ్రీకాంత్ చికెన్ ఉడికించేటప్పుడు ఏమి యాడ్ చేయలేదు మనం కావాలి అనుకుంటే కొద్దిగా పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పసుపు యాడ్ చేసుకుందాం ఓకే నీసు వాసన రాకుండా కంపల్సరీగా యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి వెజ్ కర్రీస్లో పసుపు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగోదు బట్ నాన్ వెజ్ కర్రీస్లో పసుపు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంది
సో పసుపు వేసాక ఒక 1 నిమిషం కుక్ అయ్యాక మన చికెన్ యాడ్ చేయాలి చికెన్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం దీనిలో ఏమీ యాడ్ చేయలేదు డైరెక్ట్ చికెన్ అది యాక్చువల్లీ ఇలా ముందు చికెన్ మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు కూడా ఇలా బాయిల్ చేసి చేయమంటారా లేదు ఇంట్లో చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు పచ్చి చికెన్ అయినా పచ్చి చికెన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పచ్చి చికెన్ ను యాడ్ చేసుకుంటే చికెన్ యాడ్ చేసి చికెన్ కొద్దిగా ఉడికాక శనగలు వేసుకోవాలి అలా అప్పుడు శనగలు అయ్యాలి అప్పుడు శనగలు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు ఏంటంటే మన చికెన్ కుక్ అయిపోయి ఉంది బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి ఇలా వేసుకోవచ్చు సో బా ఫ్రై అయిపోయినే yes ఇప్పుడు అందులో మనం కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం కారం శనగలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాలి అండ్ సరిపడా ఉప్పు ఇంకొకటి మనం ఇక్కడ చూసుకోవాలి శనగలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ ఉప్పు చూసి యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఇందాక చెప్పాను చికెన్ లో కూడా మనం బాయిల్ చేసుకొని salt వేసుకొని తీసుకోవచ్చు అక్కడ వేసుకుంటే కూడా ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలి చూసి యాడ్ చేసుకోవాలి మనం శనగలు వేసేసి చికెన్ వేసేసి ఇక్కడ వేసామంటే ఇంకా ఉప్పు తినట్టు ఉంటుంది salt ఇప్పుడు కొంచెం కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాం నాన్ వెజ్ అంటే పుదీనా మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే మనకి డ్రైగా ఉంది కదా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర సో కొత్తిమీర పుదీనా రెండు వేసాము రెండు వేసాం దీంట్లో ఇప్పుడు మన శనగలు మనం కొద్దిగా మనం నలిపేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేస్తాం मन मेन फ्लेवर इच्छेद कुछ वाटर ऐडक मसाल मन पड़ता है सरपुद मरी अवसर ले मन इक ग्रेवी एक्वाली कुछ वाटर ऐडको रूम टमाटर ऐडे आ ग्रेवी अने सेमी ग्रेवी इलाकेंटे अ सोटर वैसाबीट టూ త్రీ మినిట్స్ పెడితే మనకు ఆ స్పైసెస్ మంచిగా పడతాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ రెడీ ఇంకేమైనా వేయాలా గరం మసాలా ఒకటి గరం మసాలా ఒకటి సో గరం మసాలా ఒకటి వేయాలి అయితే నేను ఈ లోపుగా మీకు శనగల చికెన్ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి శనగల చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చికెన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె పసుపు కారం ఉడికించి మెత్తగా చేసుకున్న శనగలు కొత్తిమీర పుదీనా ఉప్పు గరం మసాలా ఉడికించిన శనగలు శనగల చికెన్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉడికించిన శనగలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అలాగే మనం ముందుగా ఉడికించిన చికెన్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కారం సరిపడినంత ఉప్పు వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత పుదీనా వేసి కొత్తిమీర కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని కలపాలి తర్వాత మనం ఉడికించి మెత్తగా చేసుకున్న శనగల పిండిని దానిలో వేసుకొని మళ్ళీ కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించాలి ఇలా కూర అంతా బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత మూత తీసి ఫైనల్ గా గరం మసాలా వేసి బాగా కలిపి ఒక్క నిమిషం అలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన శనగల చికెన్ రెడీ చూద్దాం ఉడికిపోయింది ఆల్మోస్ట్ మనకి ఆయిల్ పైకి తెలుదు తేలిందండి మనకు ఒక అయిపోయినట్టు మూత తీసి చూద్దామా మూత తీసి చూద్దాం వావ్ అండ్ దీంట్లో మనం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం అండ్ ఇందులో కొద్దిగా మైల్డ్ గా ఉండాలి మరీ ఎక్కువగా కారం వేసేసుకొని అన్ని ఎక్కువగా వేసుకుంటే మనకి శనగల్ని డౌన్ సో మీడియం గా ఒక సటిల్ గా చేసుకుంటే బాగుంటుంది కొంచెమే వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి సో అయిపోయింది కదా yes తవాప్ చేసేస్తున్నాను శనగల చికెన్ చాలా వెరైటీగా ఉంది చూడటానికి ఇట్లా రోటీకి రైస్ కి సరిపడే రెండు ఉంటే రోటీ కావాల్సిన రోటీ అన్నంలో తినాలని కన్నలో రెండు ఫుల్ఫిల్ అయిపోతాయి కదా రెండుకి బాగుంటుంది నేను కొద్దిగా గార్నిష్ చేసుకున్నా గార్నిష్ కి ఎక్కువ ఏం యాడ్ చేయట్ల కొద్దిగా కొత్తిమీర అలా అంటే చూడడానికి బాగుంటాయి తినాలనిపిస్తుంది కాబట్టి సో వేడివేడిగా శనగల చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ చెప్పండి ఎలా ఉంది ఓకే
సూపర్ ఉంది అసలు ఫ్లేవర్ అద్దరిపోయింది చికెన్ శనగలు రైస్ వద్దు రోటీ వద్దు అలా రెండు లేకుండా కూడా ఇలా హ్యాపీగా అమ్మి అమ్మిగా లొట్టర వేసుకుంటూ తినవచ్చు అనమాట ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది బయట అలా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఇలా ఒట్టి శనగలు చికెన్ చేసుకొని తింటే ఇంకేం కావాలి చెప్పండి అంత టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ అమ్మిగా ఉంది శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టేస్టీ రెసిపీ మా అందరికి చూపించినందుకు చూసారు కదా శనగల చికెన్ ఎలా తయారు చేసామో సూపర్ సూపర్ ప్రోటీన్ ఫుడ్ అనమాట తప్పకుండా మీరందరూ తయారు చేసుకొని రుచి చూసేయండి రేపు మరోసారి కొత్త వంటకంతా తిరిగి అమ్మ చేతి వంటలు కలుస్తున్నాం అంతవరకు సెలవు నమస్కారం.